Hi friends, welcome back to our channel. Ee roju ee video lo Srisailam lo chudavalsina pradeshala gurinchi cheppabothunanu. Ee video ni skip cheyakunda chivari varaku tappakunda chudandi. Srisailam idi Andhra Pradesh rashtramloni Kurnool jillalo unna prasiddha seva kshetram. Melikalu tirugutu loyalu daatutu dattamaina aranyala madhya bhaktajjanulanu brochenduku velisina Parameshwaruni divya dhamamaina Srisailam dwadasha jyotirlingalalo okati. ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణు కుండినులు, చాళిక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగరరాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన పుణ్యక్షేత్రం ఈ శ్రీశైలం. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది. ఈ శ్రీశైలానికి సిరిగిరి, శ్రీగిరి, శ్రీ పర్వతము, శ్రీశైలము మొదలైన నామాంతరాలు ఉన్నాయి. ఈ శ్రీశైలంలో వసతిగా దేవస్ తానంలోవారి సత్రములు, అతిపెద్ద క్యాటేజీలు మరియు హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలం చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 500 వరకు శివలింగాలు ఉన్నాయట. ఈ శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలన్నింటినీ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. శ్రీశైల శిఖరం. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శ్రీశైల శిఖరం. ఇది ప్రధాన ఆలయం నుండి 8 కిలోమీటర్లు మరియు శ్రీశైలం డ్యామ్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. శిఖర దర్శనం అంటే ప్రక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు, ఈ శిఖరేశ్వరం పైనుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడటం. శ్రీశైలం ప్రాజెక్టు లేదా శ్రీశైలం డ్యామ్. శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణానదిపై నిర్మించిన భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు. కేవలం జల విద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు తర్వాతి కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది. ఈ శ్రీశైలం డ్యామ్ యొక్క పొడవు దాదాపు 512 మీటర్లు ఉంటుంది. మరియు ఈ డ్యామ్కి మొత్తం 12 క్రస్ట్ గేట్లు కలవు. ఈ శ్రీశైలం డ్యామ్ యొక్క కొడిగట్టు విద్యుత్ కేంద్రం నుండి దాదాపుగా 770 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుండి దాదాపు 900 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారట. హటకేశ్వరం. శివభక్తుడైన కుమ్మరి కేశపకు శివుడు అటికలో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే హటకేశ్వరం. ఈ హటకేశ్వరం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరమశివుడు అటిక అనగా ఉట్టి లేదా కుండ పెంకులో వేయడంతో ఈ ఆలయంలోని ఈశ్వరునికి హటకేశ్వరుడు అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా హటకేశ్వరంగా మారింది. ఇక్కడి పరిసర ప్రాంతాల్లో పలు ఆశ్రమాలు మరియు మఠాలు ఉన్నాయి. భీముని కొలను. హటకేశ్వర సమీపంలో ఉన్న కాలిబాట భీముని కొలనుకు దారితీస్తుంది. దాదాపు 2 కిలోమీటర్లు వెళితే త్రివేణి త్రిపర్వత సంగమానికి చేరుకుంటారు. ఇక్కడ తూర్పు నుండి ఒక సెలియేరు, దక్షిణం నుండి ఒక సెలియేరు వచ్చి చిన్న చిన్న జలపాతాలుగా దూకుతుంటాయి. వీటితో ఏర్పడిన కొలనునే భీముని కొలను అంటారు. పాలధార పంచదారలు. శిఖరమునకు సాక్షి గణపతి గుడికి మధ్యలో హటకేశ్వరంకు సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపస్సు చేసిన ప్రదేశం ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ పగుళ్ల నుండి పంచదారలతో ఉరికి వచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క దార ఒక్కొక్క రుచితో ఉండడం ఇక్కడి ప్రత్యేకత. సాక్షి గణపతి ఆలయం. ఈ ఆలయం ప్రధాన ఆలయంకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెప్తాడు కనుక ఈ స్వామికి సాక్షి గణపతి అని పేరు వచ్చిందట. శ్రీశైలంలోని దేవాలయాలలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడిగా మరియు మాత పార్వతీదేవిని బ్రహ్మరాంబగా పూజిస్తారు. శ్రీశైల మల్లికార్జున దేవాలయం అభేద్యమైన ప్రాకారం కలిగి లోపల 4 మండపములతో అపురూపమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న బ్రహ్మరాంబిక అమ్మవారి గుడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయంగా వెనుతికెక్కింది. శివాజీ సాంస్కృతిక స్మారక భవనం. ఇక్కడ శివాజీ జీవిత విశేషాలను తెలిపే చిత్రాలను చూడవచ్చు. అదేవిధంగా శివాజీ కాంస్య విగ్రహం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పాతాళ గంగా. శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉంది, నది మాత్రం కింద లోయలో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళ గంగా అని పిలుస్తారు. 2004లో పాతాళ గంగకు వెళ్ళటానికి రోప్వేను ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉంది. మీరు ఇంకా ఇక్కడ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం, అక్క మహాదేవి గుహలు, సిద్ధరామప్ప కొలను మరియు ఇతర ప్రదేశాలను చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లి, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.